ఏపీలో పెట్రోల్ ధరలపై వాట్ తగ్గించాలని టీడీపీ బీజేపీ ఆందోళన చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశి. చంద్రబాబుకు అల్జీమర్స్ వచ్చి పెట్రోల్ బంక్ల వద్ద ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు ఎక్కడ ధర్నాలు చేస్తారని ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు పెరిగితే కిరాణా షాపుల ముందు ధర్నా చేస్తారా, కరెంట్ ఛార్జీలు పెరిగితే కరెంట్ తీగలు పట్టుకుంటారా అని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు పెట్రోల్ డీజిల్ ధరల మీద తెలుగుదేశం పార్టీ ధర్నా చేయట్లా, ఏ నోరు ఎందుకు పెగలకల్లా, చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఎందుకు నోరు పెగలకల్లా? అక్కడ కూడా కేసీఆర్ గారు నేను తగ్గించనని చెప్పారు కదా, మేము పెంచలేదు, పెంచినాడిని అడగండి అన్నాడు ఆయన. అక్కడెందుకు ధర్నాలు చేయట్లా చంద్రబాబు నాయుడును లోకేష్? అంతర్జాతీయ పార్టీ కదా తెలుగుదేశం, అమెరికాలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది, ఆర్కిటిక్ ఖండంలో ఉంది, అంటార్కిటిక్ ఖండంలో ఉంది, ఇటు దినం దేవసం పైన స్వర్గం నరకంలో కూడా పెడతాడు రేపు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత. అంతే కదా, తెలంగాణ రాష్ట్రంలో నోరు పెగలదు, బీజేపీ మీద కనీసం అసలు గొంతు పెగలదు, తడారిపోయింది ఎప్పుడో. వీళ్ళు చేసేదేంటి, హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని ప్రవాసాంధ్రులు బ్యాచ్ నోట్ వేసుకొని హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు, ఈ రాష్ట్రంలో ఓట్లు లేని వాళ్ళు, పరిగి మాలిన వాళ్ళు, చంద్రబాబు నాయుడికి సన్నాయి నొక్కులు నొక్కేవాళ్ళు మొత్తం ఇలా పెట్టుకొని ఈ బాజా భజంత్రులతో ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం. ఇది తప్పితే వేరే ఎజెండా ఏమైనా ఉందా చంద్రబాబు?